పరిపాలనా వికేంద్రీకరణ అనేది ఎక్కడ కూడా లేదు. పరిపాలనా వికేంద్రీకరణ రానంత వరకు సామాన్యునికి పరిపాలనా సౌకర్యం లభించదు. ఈ రోజు స్వాతంత్ర ఫలాలు సామాన్యుడికి అందవు. అందుకని పరిపాలనా వికేంద్రీకరణ కొరకై స్థానిక ప్రభుత్వాల కొరకై అదే విధంగా అవినీతి అంతం కొరకై ఒక అనేదైతుందో అవినీతిని శాసించేటువంటిది దేశంలో పటిష్టమైన లోక్పాల్ ఎంత అవసరమో రాష్ట్రంలో కూడా పటిష్టమైన యొక్క లోకాయుక్త అంతే అవసరం. అదేవిధంగా జిల్లాలలో కూడా అంబుడ్స్మెన్ కావాలి. సామాన్యునికి మానుభూల పల్లెలో ఉండేటువంటి నిరక్షరాస్తునికి కూడా ప్రభుత్వ సేవలు అందాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ సురాజ్య ఉద్యమం అనేది దీనిని టేకప్ చేయడం జరిగింది. ఈ సురాజ్య ఉద్యమానికి ఈరోజు రాష్ట్రమంతా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజల నుంచి కూడా విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది. కాబట్టి జయప్రకాష్ నారాయణ గారు ప్రారంభించిన అన్ని ఉద్యమాలు కూడా చాలా విజయవంతంగా పూర్తయినట్టే ఈ సురాజ్య ఉద్యమం కూడా తప్పకుండా మన యొక్క రాజ్యాంగ మార్పును తీసుకువస్తుంది. స్వరాజ్యం స్వాహారాజ్యంగా కాకుండా సురాజ్యంగా మారేటందుకు బాటలు ఏర్పడతాయనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో మనమందరం కూడా ఈ ఉద్యమంలో రోజు ఈరోజు భాగస్వాములమై ఈ ఉద్యమం యొక్క కార్యక్రమాలకు మనం పూనుకుంటున్నాం. అందుకని ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకమారు హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. పద్మ భూపతిరాజు గారు, బిఎఫ్ఎల్ కోఆర్డినేటర్. సభను అలంకరించిన పెద్దలకు అందరికీ నా నమస్కారం. మనకి ఈ ఈ సభలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక మార్పు కోసం అయితే వచ్చాం. అది మేము ఈ దేశం నుంచి కానీ, పరాయి దేశం నుంచి కానీ, ఈ రాష్ట్రం నుంచి కానీ, పక్క రాష్ట్రం నుంచి కానీ ఏదో ఒక మార్పు అయితే మనకు కావాలి అనే తపనైతే కనుక పెరిగిపోతుంది. ప్రతి సమాజంలోని మనం హిస్టరీ కనుక చూసుకుంటే ప్రతి సమాజంలోని మార్పు అనేది ఒక చైతన్యంతో, ఒక ఉద్యమంతో మొదలైంది. అలా 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 సాధించుకున్న మార్పులే మనం మనం ఇంత నాగరికత జీవితానికి, ఇంత ఇంత ప్రమాణాలతో ఉన్న జీవితంలో జీవితాన్ని మనం ఆస్వాదించడానికి కారణమైంది. సో ఈ సందర్భంగా నాకైతే గత సంవత్సరం పాటు నేను ఇండియాలో ఉన్నాను, లోక్సత్తాతోటి కలిసి పనులు చేస్తున్నాను. ఈ గత సంవత్సరంలోని నేను దాదాపు ప్రతి డిస్ట్రిక్ట్ చాలా కాలేజెస్ నేను విజిట్ చేశాను. అందులో ఒక 70-80 కాలేజెస్ వరకు నేను విజిట్ చేసిన దాంట్లోని ఒక్కటే ఒక్కటి ఖచ్చితంగా చేంజ్ అనేది రావాలి, ఇది కరప్షన్ పోవాలి అన్న యాస్పిరేషన్ అయితే బిల్డ్ అవుతుంది. ఆ యాస్పిరేషన్ని ఇంకొక లెవెల్ ముందుకు తీసుకెళ్ళటమే ఈ సురాజ్యం లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మనందరం కలిసి సాధిద్దాం. ఇక్కడి నుంచి పిఎఫ్ఎల్ ఓవర్సీస్ నుంచి కూడా అందరికీ ఒకటే యాస్పిరేషన్, కలిసి సాధిద్దాం అని చెప్పేసి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఈ ఉద్యమానికి అసలు ప్రాథమిక ఫీచర్స్ ఏంటి, బేసిక్ ఫీచర్స్ ఏంటి, ఆ లక్ష్యాలు ఏంటి, ఉద్యమ స్వరూపం ఏందనే విషయాన్ని లోక్సత్తా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డివివిఎస్ వర్మ గారు వాటిని మీకు వివరిస్తారు. నరసింహారావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలకి, సభకి నమస్కారం. నన్ను పార్టీగా పరిచయం చేయడం సరదాగా ఉంటుంది నరసింహారావు గారు. వాస్తవానికి ఉద్యమానికి జేపీ గారు జాతీయ స్థాయిలో వెళ్ళిన తర్వాత లోక్సత్తా ఉద్యమానికి నేను సమన్వయకర్తగా ఉన్న ఆయన పోస్ట్ అంతకు ముందే నేను అనుభవించిన వాడిని. ఇప్పుడు స్వరాజ్య ఉద్యమం మనం ఈరోజున ఇక్కడ రాష్ట్రంలోనూ ప్రారంభించుకుంటున్నాం. ఈ ఉద్యమం ఒక్కరోజుతోటి క్విట్ ఇండియా డే తోటి ఆగిపోయేది కాదు.
क्विट इंडिया रोज प्रारंभी डिसेंबर 9 दाका मोदटी दश कार्यक्रम चेयालनुकुंटुन्नो अंटे दादापू 4 नेलल पाटु मन राष्ट्रंलो ఈ స్వరాజ్యం అనే నినాదాన్ని మారుమోగించాలి. దాని కోసం ఈ ఉద్యమాన్ని మనం 4 నెలల పాటు మొదటి దశలో ప్రారంభించాలి. అయితే 4 నెలల తర్వాత ప్రభుత్వం ఇవన్నీ చేసేస్తా చేయదు అని మనకు తెలుసు. చేస్తే కొన్ని చేయవచ్చు అని మనం అనుకుంటాం. మన ఉద్యమ స్థాయిని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి మన విజయాలు ఆధారపడి ఉంటాయి. అదైన తర్వాత మనం మళ్ళీ ఉద్యమాన్ని కొనసాగించాలి. స్వపరిపాలన సాధించేదాకా రాష్ట్రంలో ఈ స్వరాజ్య ఉద్యమం సాగుతుంది అన్నది ఈనాడు మనం ఇక్కడి నుంచి మనం స్పష్టం చేస్తున్నాం. ఇది ఒక రోజు ఉద్యమం కాదు, ఒక నెల ఉద్యమం కాదు. ఈ రాష్ట్రంలో స్వరాజ్యాన్ని స్థాపించాలి మనం, దేశంలో స్వరాజ్యానికి మార్గం చూపించాలి మనం. దానికోసం ఈ ఉద్యమాన్ని లోక్సత్తా ప్రారంభించింది. అందుకని ఇది దీర్ఘకాలిక ఉద్యమం, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఈ ఉద్యమం విశాలమైనటువంటి ప్రాతిపదిక మీద నిర్మించాలని అందరం కూడా భావించాం. ఇది పార్టీలకు అతీతంగా, అందుకనే ఉదయం జరిగినటువంటి ఈ స్వపరిపాలన కోసం జరిగినటువంటి స్వరాజ్య ఉద్యమానికి సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని పార్టీల వారు పాల్గొన్నారు. ఈ అంశాలన్నీ చర్చించారు. వారంతా కూడా ఏకాభిప్రాయంతో ఇలాంటివి జరగాలి అనేటువంటి కాంక్షను వ్యక్తం చేశారు. అందుకని మనం ఇది పాక్షికమైన రాజకీయ దృష్టితో చూడటంలా రేపు ఎన్నికల్లో తప్పదు విధానాల పరమైన కొట్లాట ఉంటుంది. కానీ ఇప్పుడు వ్యవస్థాగతంగా రావాల్సిన మార్పుల మీద అలాంటి విభేదాలకు తావు లేదు. ఇక్కడ బలమైన లోక్పాల్ కావాలి, వివాదం ఏముంటుంది? ఇక్కడ బలమైన గ్రామస్థాయి స్వరాజ్యాలు రావాలి, వివాదం ఏముంది? ఇక్కడ ఒక బలమైనటువంటి లోకాయుక్త కావాలి, లేకపోతే రైట్ టు సర్వీసెస్ యాక్ట్ కావాలి, లేకపోతే ఎన్నికల వ్యవస్థలో మార్పులు కావాలి. ఇవి అన్ని పార్టీలు కోరుకుంటున్నవి. దీని నుంచి మనకి మంచి వ్యవస్థలు ఏర్పడడానికి అవకాశం ఉన్నది. అందుకోసం ఇది అత్యంత విశాలమైన ప్రాతిపదిక మీద దీన్ని మనం సాగించాలనుకుంటున్నాం. ఇవాళ ఈ వేదిక మీద కూడా మనకి అదే కనిపిస్తుంది. రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, లేకపోతే ఇంకా రాబోయే నాగేశ్వర గారు, మన రామచంద్రమూర్తి గారు, వీరంతా కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు, తోడ్పాటిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక విశాలమైన ప్రాతిపదిక, రాష్ట్రంలో జరగాలి, ఈ మార్పు రావాలి, దానికి ప్రజలందరినీ సమీకరించాలనే దృష్టి నుంచి దీంట్లో పాలు పంచుకుంటున్నారు. అందుకని దీన్ని మనం అందరం అర్థం చేసుకుందాం. ఇది సంకుచిత రాజకీయ ప్రయోజనాలు దీంట్లో లేవు. ఒక విశాలమైన ప్రజా ఉద్యమంగా రాబోయే తరానికి, ప్రత్యేకించి విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తును అందించేటువంటి ఉద్యమంగా ఈ స్వరాజ్యం స్వహారాజ్యమైంది, దాన్ని స్వరాజ్యం చేయాలనే నినాదాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లాల్సిన అవసరంతో ఈ ఉద్యమాన్ని మనం చేపడుతున్నాం. అందుకని దీన్ని రోజులతో లెక్క పెట్టకండి. ఈ మార్పులు వచ్చేదాకా దీన్ని సాగించాలి. ఇప్పుడు మాత్రం మనం మొదటి దశలో రాష్ట్రంలో ఈవేళ ఎలాగైతే మనం ఇక్కడ ప్రారంభించామో, జిల్లా కేంద్రాల్లో ప్రారంభించామో, దాన్ని అన్ని పట్టణాలకు తీసుకెళ్లాలి మనం. ఇదే నమూనాలో తీసుకెళ్దాం, విశాల ప్రాతిపదిక మీద తీసుకెళ్దాం. ఈ రాష్ట్రంలో సుపరిపాలన సాధించేటువంటి ఒక మార్గంగా దీన్ని తీసుకెళ్దాం. దానికి కావాల్సినటువంటి ఆ విశాల దృక్పథాన్ని మనం అందరం కలిగి ఉండాలి. ఇక రెండవది, దీంట్లో అందరూ పాల్గొనడానికి అవకాశం ఉన్నది. అందుకని స్వరాజ్య ఉద్యమం మనది, స్వరాజ్య ఉద్యమం మనది, మనందరిది, నీది నాది మంది అందరిది. ఆ స్వరాజ్య ఉద్యమాన్ని ఆ విశాలమైనటువంటి దృక్పథం నుంచి ఆలోచించాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పోతే స్వరాజ్య ఉద్యమం భవిష్యత్తులో కూడా, అంటే ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా మేము అనుకున్నది 4 రోజుల పాటు ఈ ఉద్యమాన్ని అన్ని సంస్థలు, అందరు ప్రముఖులు కలిసి వచ్చేలా ఏర్పాటు చేయాలనుకున్నాం. ఏ సంస్థ యొక్క స్వయం ప్రతిపత్తి పోకుండా, ఏ కాలేజీలో లేకపోతే ఏ సంస్థలో ఉంటే వాటిలో స్వయం ప్రతిపత్తి పోకుండా వారందరూ కూడా స్వరాజ్య ఉద్యమాన్ని తమ సంస్థల్లో, తమ వ్యవస్థల్లో, తమ సంఘాలలో ఎక్కడికక్కడ స్వరాజ్య ఉద్యమం వాళ్ళ సొంత ఉద్యమం చేయడానికి కావాల్సిన రూపంలో దీన్ని రూపుదిద్దడం జరిగింది. అంతటి విశాలమైనటువంటి దృష్టితో మనం ఆలోచించుకోవాలా? అంటే ఒక కాలేజీ ఉంది, ఆ కాలేజీలో వాళ్ళే నిర్వహించుకుంటారు ఈ స్వరాజ్య ఉద్యమాన్ని. అలాగే ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది, వాళ్ళే నిర్వహించుకుంటారు ఈ స్వరాజ్య ఉద్యమాన్ని. వాళ్ళ సంస్థ పేరు మీద, వాళ్ళ సంస్థ బ్యానర్ మీద
వాళ్ళకి సంబంధించిన అంశాలతో నిర్వహించుకునేలాగా ఆ విశాల ప్రాతిపదికన దీనికి ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 2 నుంచి మనం కోటి మంది ప్రజల్ని చైతన్యపరచాలా, ఈ రాష్ట్రంలో సమీకరించాలా, వాళ్ళందరినీ ఏకం చేయాలా, ఈ స్వరాజ్య లక్ష్యం కోసం వాళ్ళందరినీ ఉత్తేజపరచాలా, సమీకరించాలా. ఈ ప్రజాభిప్రాయం కనుక ఉంటే రాజకీయాల్లో మార్పులు వస్తాయి, రాష్ట్రంలో మార్పులు వస్తాయి, ఈ వ్యవస్థలో మనం ఏవైతే కోరుకుంటున్నామో అవన్నీ సాధించడం సాధ్యం అవుతుంది. ఎప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయాన్ని విజయం, ఆ ప్రజాభిప్రాయాన్ని సాధించడం కోసమే మనం ఈ పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని అక్టోబర్ నుంచి మనం ప్రారంభించాలనుకుంటున్నాం. అక్టోబర్ వరకు ఈ సన్నాహాలు, మన సంఘాలను సన్నాహపరచుకోవటం, మన సంస్థలను సన్నాహపరచుకోవటం, వాళ్ళతో విశాలమైనటువంటి ఒక వేదికను నిర్మించడం, ఆ వేదిక ద్వారా కోటి మంది ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఈ సమస్య మీద ఒప్పించి దీని నుంచి మార్పులు వస్తాయనే దాన్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేయాలి. అందుకని ఇది స్థూలంగా ఈనాడు మనం ఆలోచిస్తున్నటువంటి అంశం. పోతే స్వరాజ్య ఉద్యమం ఎందుకు, ఎవరి కోసం? ఈ సమస్యలు మనకు ఉన్నాయి. ఎప్పుడు కూడా ప్రజలు ఆ సమస్యను మనం తీసుకెళ్లేటప్పుడు తప్పనిసరిగా దీనివల్ల మాకేం జరుగుతుంది, మా గ్రామానికి ఏం జరుగుతుంది, మా జీవితాలకు ఏం జరుగుతుంది, ఇది వారు అడిగే ప్రశ్న. స్వాతంత్రోద్యమంలో కూడా బ్రిటిష్ వ్యతిరేక పోరాటం ఎంత ముఖ్యమైందో, భారతదేశాన్ని స్వతంత్రం వస్తే ఏం చేయదలుచుకున్నారో, జాతీయోద్యమం చాలా ప్రజల ముందు పెట్టగలిగింది. అందుకే అది చాలా శక్తివంతమైంది. వాడు పోతే ఒరిగేదేమిటి, ఆ ఒరిగేదేమిటి అనే దానికి స్పష్టమైనటువంటి డైరెక్షన్, స్పష్టమైనటువంటి దిశానిర్దేశం ఉండాలి. అందుకని స్వరాజ్య ఉద్యమం ఒక పాజిటివ్ మూమెంట్. పాజిటివ్ మూమెంట్ అంటే ఈ మార్పుకు అనుకూలమైంది. అవినీతిని అంతం చేయడం ఒకటే లక్ష్యం కాదు, మనం సాధించాల్సిన సమాజంలో చాలా ఉంది, దాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళడం కోసం ఈ ఉద్యమాన్ని రూపొందించడం జరిగింది. ఈవేళ మనకి దేశంలో పరిపాలన ఉన్నది, సుపరిపాలన లేదు. మన రాష్ట్రంలో పరిపాలన కూడా లేదు, గొడవలేదు దానికి. పరిపాలన కూడా లేనటువంటి రాష్ట్రంగా మనం ఉన్నాం. అందుకని మన రాష్ట్రంలో పరిపాలన తేవాలి, సుపరిపాలన తేవాలి. మన లక్ష్యం కొంచెం పెద్దది, ఇక్కడ దానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేయాల్సి ఉన్నది. మన దేశంలో సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి. అన్ని పథకాలు సంక్షేమ పథకాల పేర్లతో కావచ్చు, మరో పథకాల పేర్లతో కావచ్చు, లక్షల కోట్ల రూపాయలు మన దేశంలో ఖర్చు పెడుతున్నారు. గ్రామాల్లో ఖర్చు పెడుతున్నారు, పట్టణాల్లో ఖర్చు పెడుతున్నారు. కానీ ఏమవుతుంది, దేశంలో పేదరికం పోయిందా? ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా పథకాలు పెట్టి ఇంతగా మనం డబ్బులు ఖర్చు పెట్టినా ఏం జరుగుతూ ఉంది? పేదరికం పోవటం లేదు, ఖర్చు మాత్రం తప్పటంలా. ఇది మన పాలనలో ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మన రైతులకు సంబంధించి ప్రభుత్వాన్ని అడిగితే అన్ని సబ్సిడీలు, 50,000 ఎరువులు, 50,000 కోట్ల రూపాయల ఎరువులు సబ్సిడీలు ఇస్తూ ఉంటారు, విత్తనాల సబ్సిడీ, మురిగిపోతే సబ్సిడీ, లేకపోతే బీమా పథకానికి ఖర్చు, ఇవన్నీ మనకు చూపిస్తూ ఉంటారు. అంతా కలిపితే 75,000 కోట్లు, 80,000 కోట్లు వస్తాయి. ఎంత వచ్చిన తర్వాత రైతులకు ఏమైనా ప్రయోజనం ఉందా? వెళ్ళే కొద్దీ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, మాకేమో ఈ భారం పెరుగుతా ఉంది. ఏం జరుగుతూ ఉంది దేశంలో? యువత ఉన్నది, వాళ్ళకి చదువురాని వాళ్ళు చదువురానట్టుగా ఉన్నారు. చదువు వచ్చిన వాళ్ళకి చదువుకు తగ్గ ఉపాధి లేదు, ఉపాధికి తగ్గ నైపుణ్యాలు లేవు. ఇది పరిస్థితి మనకు దేశంలో. ఎందుకు జరుగుతూ ఉంది ఇది? అంటే ఈ దేశంలో మన దారిద్ర్యం వల్ల ఏంటంటే, మనం డబ్బులు లేక కాదు, వనరులు లేక కాదు, అవకాశాలు లేక కాదు. ఈ దేశంలో ఉన్నంత అవకాశాలు ప్రపంచంలో మరి ఏ దేశంలో లేవు. ఇక్కడ సారవంతమైన భూములు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, మనకు కావాల్సిన నీళ్లు ఉన్నాయి, ఇన్ని ఉండి మన ప్రజలు పన్నులు చెల్లిస్తున్నారు, లక్షల కోట్లు మన బడ్జెట్లు వస్తున్నాయి. మన రాష్ట్ర బడ్జెటే 146,000 కోట్లు. ఒకసారి మనం తలుచుకుంటేనే మనకు ఇది వస్తుంది. ఇంత డబ్బు ఉండి ఇన్ని వనరులు ఉన్నటువంటి దేశంలో ఏంటి జరుగుతూ ఉంది? మనం చూస్తే అన్నీ ఉండి అల్లుని నోట్లో శ్రేణిలాగా ఉన్నది ఈ దేశంలో. మన దారిద్ర్యం వల్ల దేశానికి సంబంధించింది కాదు, ప్రజలకు సంబంధించింది కాదు, మన దారిద్ర్యం పాలనా దారిద్ర్యం, మనకు పాలన చేతకానటువంటి దారిద్ర్యం. ఆ పాలనా దారిద్ర్యమే మనకు నిజంగా ఈ దేశంలో చాలా పెద్ద గుదిబండగా మన అభివృద్ధికి అడ్డంగా ఉన్నది.
ఈ పాలనా దారిద్రాన్ని వదిలించాలి దాని కోసమే సుపరిపాలన అనేది ఆ సుపరిపాలనకు సాధించేదే స్వరాజ్యం అవుతుంది అని మనం భావిస్తాం దాని కోసం మనం ప్రయత్నం చేస్తాం అందుకని ఈ వేళ రాజకీయం అంతా మనం చూస్తే ఈ లక్షల కోట్ల రూపాయలు దేని కోసం ఖర్చు పెడుతున్నారు ఇందాకైతే మనం అనుకున్నాం ఆ ప్రజలను బతికించడానికి కావాల్సినటువంటి ఒక రాజకీయాన్ని అందరూ పాటించడం ప్రారంభించారు ఇది ఎన్నికల్లో ప్రలోభాలు ఓ మాట ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టడం ఓ మాట అయిన తర్వాత వీళ్ళు చేస్తున్న రాజకీయం అంతా ఈ దేశంలో నడుస్తున్న రాజకీయం అంతా దేని చుట్టూ తిరుగుతూ ఉంది దేని చుట్టూ తిరుగుతూ ఉందంటే ప్రజలను బతికించడానికి కావాల్సినటువంటి అంశాల చుట్టూ తిరుగుతూ ఉంది వాడికి నెలకు 4 కిలోలు బియ్యం ఇద్దాం అది 5 రూపాయలకు ఇస్తానంటే వాడు 3 రూపాయలు అన్నాడు 3 రూపాయలు 2 రూపాయలు అన్నాడు 2 రూపాయలు 1 రూపాయి అన్నాడు ఇంకో ఆయన కొత్తగా వచ్చినప్పుడు నేను ఉచితంగా ఇస్తాను అంటే ఇది మనం చేస్తున్న రాజకీయం రెండోది 100 రూపాయలు పెన్షన్ నేను వస్తే 150 ఇస్తాను ఇంకొకటి 100 రోజులు పని నేను వస్తే ఇంకో 10 రోజులు పని ఇస్తాను అంటే ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యాల మీద వాడికి లెక్క పెట్టడానికి ఇల్లు కడతాడు దానికి ప్రచారం మాత్రం బోర్డు ఖర్చు పెడతాడు అందుకని ఇవి కనీస అవసరాల కోసం వాడు బతకడం కోసం వాడిని పేదరికంలో శాశ్వతంగా ఉంచి ఓటు బ్యాంకులు చేసుకోవడం కోసం చేసే రాజకీయమే మన సాంప్రదాయ రాజకీయం అంతా నడుస్తావు ఇట్లా పార్టీలు ఒకటే రెండని చెప్పలేం ఏ పార్టీ అయినా సరే ఈ వాగ్దానాల చుట్టూనే తిరుగుతూ ఉంది ఇవన్నీ అయిపోయినాయి అనుకోండి ఇప్పుడు ఉదాహరణ రాష్ట్రంలో ఇక కలర్ టీవీలు ఇచ్చేవాడు పెళ్లి చేసుకుంటే 25,000 కట్నం ఇచ్చేవాడు ఇలాంటి వాడు బయలుదేరుతున్నారు కొత్తగా అందుకని మన దేశంలో పాలనా దారిద్ర్యానికి ఒక మచ్చు తునకై ఇది ప్రజలు శాశ్వతంగా పేదరికంలో ఉండాలా వాళ్ళకి ఎదిగే అవకాశం ఉండకూడదు వాళ్ళు శాశ్వతంగా మనకు ఓటర్లు కావాలి అంటే మన మీద ఆధారపడి ఉండాల ఈ ప్రభుత్వాల మీద ఆధారపడి ఉండే రాజకీయం నేను ఇంకో మాట చెప్పాలంటే రాయితీ బతుకుల రాజకీయాన్ని ఈ రాష్ట్రం మీద దేశం మీద పార్టీలు రుద్దినాయి ఈ రాయితీల బతుకు మనకి ఇచ్చి వాటి చుట్టూ మనం తిరిగేటువంటి పరిస్థితిని సృష్టించినాయి ఇది వాస్తవానికి రాజకీయం కాదు ఇది శాశ్వతంగా దేశాన్ని ముంచేటువంటి రాజకీయం ప్రజలు శాశ్వతంగా బేదరికంలో ఉంచే రాజకీయం ప్రజలు దాని చుట్టూనే ఆలోచించేట్టుగా చేస్తున్నారు ఎన్నికలు వస్తే ఇంకే తాయిలం ఇస్తావు నువ్వు ఇంకే అవకాశం ఇస్తావు దీని చుట్టూ తిరిగేటువంటి రాజకీయాన్ని తీసుకొచ్చారు వాస్తవానికి రాజకీయం చేయాల్సిన పని వాళ్ళ కాళ్ళ మీద వాడు నిలబడేలా చేయటం వాళ్ళకి ఎదిగే అవకాశాలు కల్పించటం ఆ ఎదిగే అవకాశాలు కల్పించాలి అంటే వాళ్ళ పిల్లలకి చదువు ఉండాలా ఆరోగ్యం ఉండాలా ఉపాధి ఉండాలా దానికి కావాల్సిన నైపుణ్యాలు ఉండాలా అలాగే రైతులకి వ్యవసాయం లాభసాటి కావాలా ఇది రావాల్సిన మార్పు ఇన్నేళ్లుగా ఈ మార్పు వైపు ఆలోచనలు జరగటంలా సుపరిపాలన అంటే పుట్టిన ప్రతి బిడ్డకి కులంతో డబ్బుతో నిమిత్తం లేకుండా ఎదిగే అవకాశం కల్పించటం మనం ఇక్కడ బతికే అవకాశం కోసం కాదు ఆలోచిస్తుంది ఎదిగే అవకాశం కోసం ఆలోచన చేయాలి ఆ ఎదిగే ఆలోచన పుట్టిన ప్రతి బిడ్డకి అవకాశం కల్పించాలి అది రాజకీయం అది చేశారనుకోండి వాడు స్వతంత్రంగా జీవిస్తాడు సొంత కాళ్ళ మీద నిలబడతాడు దానికి కావాల్సినటువంటి రాజకీయం తీసుకురావాల్సి ఉంది అది సుపరిపాలన సుపరిపాలన అంటే యువతకి మంచి చదువు ఇవ్వాలి చదువుకు తగ్గ ఉపాధి ఇవ్వాలి ఉపాధి చేయగలిగినటువంటి నైపుణ్యాలు ఉండాలి అంతేగాని వాళ్ళని పెచ్చగాళ్ళుగా చేయకూడదు నిరుద్యోగ భృతి ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టడం అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడకుండా చేయటం ఈ తప్పుడు నినాదాలు మనకు సుపరిపాలన ఇవ్వవు అందుకని ఈ కొత్త ఆలోచనని మనం జనం దగ్గర తీసుకెళ్ళాలి ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి మనం ఇవాళ ఈ పాలన నడుస్తూ ఉంటే ఇదే తరహా నడుస్తూ ఉంటే మనకి జరిగేది ఏమిటంటే శాశ్వతంగా పేదరికంలో ఉంటాం శాశ్వతంగా యువతకు భవిష్యత్తు ఉండదు శాశ్వతంగా మన పిల్లలు మనలాగే ఉంటారు తప్ప వాళ్ళు ఎదిగే అవకాశం ఉండదు శాశ్వతంగా వ్యవసాయం దివాళాలో ఉంటుంది తప్ప లాభసాటు అయ్యే అవకాశం లేదు ఇలా అన్ని రంగాలకు సంబంధించి అందుకని స్పష్టంగా ఈవేళ ఒక రేఖ గీయాలి సుపరిపాలన అంటే రాయితీల బతుకు కాదు రాజాలాంటి బతుకు కావాలా ఎదిగే అవకాశాలు కావాలా దానికి మనం స్వతంత్రంగా కాళ్ళ మీద నిలబడి తలెత్తుకు తిరిగేటువంటి పాలన కావాలి అలాంటి స్వతంత్రమైనటువంటి జీవితాన్ని ఇచ్చే పాలన లక్ష్యంగా ఈ స్వరాజ్య ఉద్యమం మనం నిర్వహించాలి వాళ్ళందరికీ కొత్త ఆశలు కల్పించాలి ఎదిగే అవకాశం గురించినటువంటి విశ్వాసం కలిగించాలి ఆ విశ్వాసం నుంచి దేశాన్ని మార్చగలం
జనం యొక్క ఆలోచనలు మార్చగలం, పార్టీల యొక్క ఆలోచనలు కూడా మార్చగలం. పొద్దున ఇందాక పొద్దుట ఉపన్యాసంలో ఒక ఆయన చెప్పారు, ఒక రాజకీయ నాయకుడు ఏం చెప్పారంటే, వీళ్ళు ఇలా ఉన్నంత కాలం మేము ఇలాగే తిరగాలంటే ఇంకో మార్గం లేదు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెరిగితే, వాళ్ళ ఆకాంక్షలు పెరిగితే, వాళ్ళ ఆలోచన పెరిగితే, వాళ్ళ కోరికల యొక్క స్వభావం మారితే రాజకీయం మారద్ది, మా ఆలోచన మారడానికి అవకాశం ఉన్నది. దానికి స్వరాజ్య ఉద్యమం వేయాలి. రాబోయే తరం సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే తరాన్ని మనం సృష్టించాలి. వాళ్ళ తలెత్తుకుని ఆత్మగౌరవంతో బతికేటువంటి వ్యవస్థను రూపొందించాలి. అది స్వరాజ్య ఉద్యమం. దానికోసం మనం ఈ ప్రయత్నం చేస్తాం. ఈ స్వరాజ్యం రావాలి అంటే మనకి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాలు కావాల్సిన వ్యవస్థలు మనకు కావాలి. అలాంటి పరిష్కారాలు చూపించే వ్యవస్థల కోసం ఈ ఉద్యమాన్ని మనం రూపొందించడం జరిగింది. మొట్టమొదట మనం ఉండే చోట, మనం ఎక్కడుంటున్నాం, గ్రామాల్లో ఉంటున్నాం, పట్టణాల్లో ఉంటున్నాం, దిశంగు స్వర్గంలో ఉండేవాడు ఎవరు లేరు. అంటే ఎక్కడ ఉంటారు, లేదా అక్కడ ఉంటారు, అంటే ఇంకా మధ్యంతరంగా ఎక్కడ ఉన్నాం మనం. ఈ ఉండే చోట ప్రజలకు అవసరాలు కానీ సమస్యలు కానీ అన్నీ అక్కడే ఉన్నాయి. బయట ఎక్కడ ఉన్నాయి, చాలా తక్కువ. మన సమస్యలు మనం తీసుకుంటే మన ఊళ్ళోనో మన గ్రామంలోనో సమస్యలు 90 ఉంటాయి. ఒక 10% మాత్రమే పాలసీకి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. అంటే మనకి నివాసయోగ్యమైన ఇల్లు ఉండాలి, మనకి ఇంట్లో కరెంట్ ఉండాలి, అది 24 అవర్స్ ఉండాలా, అది కదా మన కోరికలు. అలాగే మనకు మరుగుదొడ్డు ఉండాలి ఇంట్లో, మురుగునీరు బయటకు పోవడానికి దారి ఉండాలా, ఇవన్నీ సమస్యలు. రోజు మనం వీటికొస్తే తిరుగుతూ ఉంటాం, మనకు రేషన్ కార్డు కావాలి, లేదా మన పిల్లలకి పాఠశాల విద్య చదువు వచ్చే బడి కావాలి, మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మన ఊళ్ళో ఉండాలి, మనకు ఆరోగ్య సేవలు అందించాలా, మనకు వచ్చిన పథకాలన్నీ మనకందరికి తెలిసేలా చేయాలా, ఇవి సమస్యలు. కానీ పెద్ద సమస్యలు ఏం లేవు అక్కడ. కానీ ఇవే మనకు ముఖ్యమంత్రి గారు లాంటి వాడో లేకపోతే ఎవరో వెళితే, ఒక గ్రామం వెళితే వాళ్ళకు వచ్చే పిటిషన్లన్నీ దీని చుట్టూనే ఉంటాయి. మా రేషన్ కార్డు ఇవ్వండి, మా మరుగుదొడ్డి శాంక్షన్ చేయలేదు, మాకు ఇల్లు లేదు, మాకు మరొకటి లేదు, ఈ సమస్యలే 90. అంటే సమస్యలు మనకేమో గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నాయి, పరిపాలన మాత్రం ఢిల్లీలో హైదరాబాద్లో ఉంది. ఈ సమస్య ఇది. మనకేమో అవసరాలు సమస్యలు అన్నీ కూడా మనం ఉన్న చోట ఉన్నాయి, కానీ పరిష్కారాలు పరిపాలన మాత్రం మన దగ్గర లేదు. ఆ పరిపాలన ఢిల్లీలోనూ హైదరాబాద్లోనూ. నేనేం పెద్ద విషయాలు చెప్పక్కర్లా. ఒక గ్రామంలో ఇల్లు కట్టాలి అంటే ఢిల్లీలో ఇందిరా ఆవాస్ యోజన ఉంది, అంటే ఇక్కడ వేసే గుడిసెకి అక్కడ పథకం ఉంది. అక్కడ చూడండి, మీరు ఆలోచించండి, మన ఊళ్ళో ఒక రోడ్డు వేయాలంటే ప్రధానమంత్రి సడక్ యోజన ఒకటి ఉంది. ప్రధానమంత్రి సడక్ యోజనలో సడక్ ఈ గ్రామంలోకి వచ్చేటప్పుడు మనం చేసేది ఎప్పుడు. అంటే పరిపాలన ఎంత అస్తవ్యస్తం చేశారు, ఎంత కేంద్రీకృతం చేశారు, ఎంతగా మనకు అందుబాటు లేకుండా చేశారు. అందుకని ఎక్కడి సమస్యలకు అక్కడ పరిష్కారం ఉండే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అది ఈ స్వరాజ్య ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం. మన ఊళ్ళో మన సమస్యకి పరిష్కారం దొరకాలి. మన ఊళ్ళో అలాంటి అధికారం ఉండాలి, అలాంటి పాలన ఉండాలి, అలాగే నిధులు ఉండాలి. దానికోసం స్వరాజ్య ఉద్యమం. నువ్వు ఎవరిని యాచించడము, దేవరించడము, వాడి చుట్టూ తిరగటము, ఈ చిన్న పని కోసం హైదరాబాద్కి ఢిల్లీకి తిరగాల్సిన పరిస్థితిని పోగొట్టాలి. దానికోసం స్వరాజ్య ఉద్యమం. దానికోసం ఈ ప్రయత్నం చేస్తాం. రెండోది, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఇవాళ మన రాష్ట్రంలో ఉద్యమ సంస్థగా ఉన్నప్పుడు పోరాడితే ఆనాడు మనకి సిటిజన్స్ చార్టర్స్ పెట్టారు. అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు ఇలాగ ఉంటాయి, వాటి బోర్డులు పెట్టారు. ఆ బోర్డులు తప్ప అక్కడ పని మాత్రం జరగదు. లంచం లేకుండా చిన్న పని కూడా జరగనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నడుస్తాం. అంటే ఒక సర్టిఫికేట్ కావాలంటే బర్త్ సర్టిఫికేట్ వాడేవ్వాలి, జన్మ మరణ సర్టిఫికేట్ మరణ సర్టిఫికేట్ వాడేవ్వాలి, లేకపోతే మన కుల ధృవీకరణ పత్రం వాడేవ్వాలి, ఆదాయ సర్టిఫికేట్ వాడేవ్వాలి, ఇలా ఏ సర్టిఫికేట్కి వెళ్ళినా భూములకు సంబంధించి పాస్బుక్ వాడివ్వాలి, అడంగల కాపీ ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ వాడు చేయాలి. ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలు అందించాల్సిన సేవలు. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో బోర్డు సేవలు ఉన్నాయి. ఇవన్నీ కూడా లంచం లేకుండా ఫైలు కదిలే పరిస్థితి మనకు లేదు. ఈ జవాబుదారీతనం పూర్తిగా లోపించింది. డబ్బు మంది, మన డబ్బుతో అక్కడ కార్యాలయం నడుస్తూ ఉంది, మనకి సేవలు అందించాలి, సేవలు రావటంలా. అందుకని ఈ ప్రభుత్వ సేవల్ని మనం అందుకోవడానికి, మనం పొందటానికి ఖచ్చితమైన మార్గం కావాలి. ఇదంత మంచి అధికారులు వస్తే జరుగుతుందండి, మంచి నాయకుడు వస్తే జరుగుతుందండి, మన శాసనసభ్యుడు ముఖ్యమంత్రి రోజు ఆ గ్రామంలో కూర్చుంటే జరుగుతుంది, అక్కడ రెండు రోజు జరుగుతుంది, మన జరగదు. ఇది పరిపాలన కాదు, ఇది దీనికి ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థ ఏమిటి అంటే, ఈవేళ మనం ఈ సిటిజన్స్ చార్టర్స్కి మొత్తం అన్ని శాఖల్లోనూ
अंत प्रजल की पौर की हक इच्छे सेवल तेलच आ सेवल अंदा कावासा मार्गा अन्वेषित अला चटमोट का चटबद्ध पौर की हक सेवल पाल मन हक प्रभुत्व कार्यलये सेवल पंदम मन हक हक सेवल पंदे चटा जेपी गूपंदर आ चटा मन राष्ट्र व्याप्त में नी आफीसो समस्या నువ్వు రూపాయి ఇవ్వకుండా చేసేటువంటి ఒక వ్యవస్థను మనం రూపొందించగలం సాధ్యం ఇది. వారు కనుక గడువు లోగా సేవలు ఇవ్వకపోతే నీకు పరిహారం ఇచ్చేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. అలాంటి వ్యవస్థలు మనకు సాధ్యం. ఆ పనులు చేయండి. ప్రభుత్వ కార్యాలయాలు వాటి అంతరమే పనిచేస్తాయి. 5 రోజుల్లో జన్మ మరణ సర్టిఫికేట్ ఇవ్వకపోతే రోజుకు 200 రూపాయలు ఫైన్ అనుకోండి. అదంతా ఉద్యోగి దగ్గర నుంచి డ్రా చేస్తారనుకోండి. ఎందుకు పని జరుగుతుంది? ఆ పని జరగటానికి కావాల్సిన వ్యవస్థలు కావాలి. ఆ పరిహారం మనకు పొందేటట్టుగా అవకాశం ఉండేటువంటి వ్యవస్థను మనం పొందాలి. అప్పుడు ప్రభుత్వ కార్యాలయాల మీద ఎవరు అధికారి వచ్చి నిష్పక్షం చేస్తే ఎమ్మెల్యే వచ్చి దానికి గదమాయిస్తే లేదా ఒక ముఖ్యమంత్రి వచ్చి ఏం జరుగుతుంది సర్వీసెస్ అని అడిగితే కోటగా చేసే సర్వీస్ కాదు ఇది. నిరంతరము జరగాల్సిన ప్రత్యేక వ్యవస్థ కావాలా? అలాంటి బలమైన వ్యవస్థ కోసం రైట్ టు సర్వీసెస్ యాక్ట్ రూపొందించడం జరిగింది జేపీ గారు. ఆ చట్టాన్ని మనం కనుక సాధించగలిగితే ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో సేవల్ని మనం హక్కుగా పొందగలుగుతాం. ప్రభుత్వ కార్యాలయాల దగ్గర చేతులు పుడిచి కూర్చొని ఉంచవలసిన పని కానీ రోజు ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పని కానీ లేకుండా ప్రభుత్వ సేవలు హక్కుగా మనం పొందే అవకాశం వస్తే స్వరాజ్య ఉద్యమం యొక్క రెండవ ప్రధానమైనటువంటి లక్ష్యం అది. మూడవది ఈ మూడు కూడా మనకు చూస్తే ప్రజలకు ఏమి ఇవ్వాలి సుపరిపాలన అంటే వాడు స్వతంత్ర జీవనం ఇవ్వాలి, ఎదిగే అవకాశం ఇవ్వాలి. రెండవది వాడికి ఇవ్వాల్సినటువంటి వాడిని నివసిస్తున్న చోట వాడి సమస్యలకు పరిష్కారం దొరకాలి. మూడవది వాడు హక్కుగా ప్రభుత్వ సేవలు పొందాలి. నాలుగవది రాష్ట్రంలో అవినీతికి సంబంధించి నేను వేరుగా చెప్పక్కల వర్ణన అవలం అనవసరం. ఎందుకంటే మీరు రోజు పత్రికలు అవే రాస్తున్నాయి, ఎందుకంటే దాన్ని వర్ణించాల్సిన అవసరం మనకేం లేదు. ఇప్పుడు దాన్ని మార్చేది ఏమిటి అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే భారతదేశంలో ఈవేళ అవినీతిలో అగ్రస్థానంలో ఆ ఏ అన్నది అగ్రస్థానంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్. ఇది మన అందరికీ స్పష్టంగా తెలుసు. ఇప్పుడు వీళ్ళు మామూలుగా ప్రాజెక్టుల్లో కాంట్రాక్టుల్లో సహజ వనరుల్లో గనుల్లో ఎక్కడ దొరికితే అక్కడ మొత్తం పూర్తిగా డొల చేయటం అనేది మనం చూస్తాం. ఈ రాష్ట్రం అవినీతిలో మునిగి తేలటం అనేది మనం చూస్తున్నాం. ఇందులో రాజకీయ నాయకులు అధికారులు అందరూ కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఇది రాష్ట్రంలో ఇదే కనుక కొనసాగితే ఇక మన రాష్ట్రం యొక్క అభివృద్ధి సాధ్యం కావు. ఈ రాష్ట్రంలో అవినీతిని అంతం చేయడం కోసం కావాల్సినటువంటి గట్టి ప్రయత్నం కూడా జరగాలి. వాస్తవానికి లోక్పాల కోసం దేశంలో ఉద్యమం జరిగింది. దాంతోపాటే మనం లోకాయుక్త కూడా రావాలి. ఈ రాష్ట్రాల వాళ్ళు ఎందుకంటే తమ రాష్ట్రంలో అవినీతి పోకూడదు, దేశంలో పోవడానికి సిద్ధమవుతారు వాళ్ళు. మన రాష్ట్రంలో మాత్రం పోకూడదు. అందుకని ఈ చట్టం రాకుండా అక్కడే చట్టం చేస్తే రాష్ట్రానికి వర్తిస్తే మంచి చట్టం వస్తుందని మనం భావించాం. జేపీ గారు దానికోసం గట్టిగా మనం గట్టి ప్రయత్నం చేయడం జరిగింది. స్టాండింగ్ కమిటీ ముందు మాట్లాడారు, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళారు, మిగిలిన వాళ్ళతో మాట్లాడారు, ఇంత ప్రయత్నం అక్కడ చేశారు. మా అందరం కూడా నినాదాలు ఇచ్చాం. మీకు గుర్తుంటే దేశానికి లోక్పాల్, రాష్ట్రానికి లోకాయుక్త, జిల్లాకి అబ్బుట్స్ మ్యాన్, ఇది మనం ఇచ్చినటువంటి నినాదం. దానికోసం గట్టి ప్రయత్నం మనం చేశాం. కానీ మన దేశంలో రాజకీయాల్లో ఇప్పుడు ఈ ప్రాంతీయంగా ఉన్న వాళ్ళే ప్రధానమైన పై చేయింది. దాంతో వాళ్ళు మా రాష్ట్రంలో అవినీతి గురించి నువ్వు మాట్లాడటం ఏంటి, మేము మాట్లాడుకోవాలి. ఈ లోక్పాల రాకుండా చేశారు దాన్ని, లోకాయుక్త రాకుండా. అందుకని లోకాయుక్త కోసం ఇప్పుడు పోరాటం మన రాష్ట్రంలోనే జరగాలి. ఈ పోరాటం ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రంలోనే జరగాలి. దేశంలో పోరాటం నుంచి వచ్చేది కాదది. అందుకని ఈ రాష్ట్రంలో అవినీతి అంతం చేయాలి అంటే బలమైన లోకాయుక్త, మనకి పోరాడగలిగిన లోకాయుక్త కావాలి. మనకు లోకాయుక్త ఉంది ఇప్పుడు. వాడు ఎంత ప్రాచుర్యంలో ఉన్నారంటే లోకాయుక్త ఆఫీస్కి ఎవరన్నా కార్డు వేస్తే అది లోక్సత్తా పార్టీ ఆఫీస్కి వస్తుంది. దాని గురించి వాళ్ళు తెలియదు పాపం. వాడు ఎవడో చెప్తాడు లోకాయుక్త ఒకటి ఉందని, పోస్ట్ మ్యాన్కి ఏం తెలుసు, లోక్సత్తా తెలుసు, కానీ లోకాయుక్త ఎక్కడ ఉందో తెలియదు.